స్వాగతం నమస్కారం నా పేరు లోక్నాథ్ నేనున్నాను ప్రస్తుతం ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు పట్టణంలో దేశ సేవలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న సైనికుల్లో గిద్దలూరు నియోజకవర్గ వాసులు అత్యధికులు వారికి వందనం చెబుతూ అట్టి ప్రాంతంలో ప్రసిద్ధిగాంచిన ఆహార పదార్థాల కార్యక్రమాల చిత్రీకరణకు రావడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాము ఇప్పుడు నేను మీకు పరిచయం చేయబోతున్నాను 40 ఏళ్ల నాటి శంకర్లాల్ గారి రాజస్థాన్ హోటల్ గురించి ప్రత్యేకంగా ఇక్కడ లభ్యమగు పూరి మరియు కుర్మా గురించి పూరి కుర్మా గిద్దలూరులో ప్రసిద్ధి చెందిన ఆహార పదార్థంగా అందరూ తెలపడంతో తొలుత ఓసారి రుచి చూద్దామని వెళ్ళి ఇక్కడ పూరీలను ఆరగించిన నాకు గతంలో మరెక్కడ లభించిన రుచి నోటికి అందింది బంగారుపు వర్ణంలో ఉన్న ఈ పూరీలకు వారికే తెలిసిన ప్రత్యేక విధానంలో చేసిన కుర్మాను జోడించి తింటే వచ్చు అనుభూతి తింటే మాత్రమే తెలుస్తుంది తొలుత పూరినే కదా కొత్తగా రుచి ఏముంటుందనుకున్న నాకు గిద్దలూరు రాజస్థాన్ హోటల్ పూరి రుచిపరంగా ఎంతో ప్రత్యేకంగా ఉంది తిన్న తదుపరి హోటల్ నిర్వాహకుల నుండి అనుమతి తీసుకుని కార్యక్రమాన్ని చిత్రీకరణ చేసి ప్రసిద్ధి చెందిన శంకర్లాల్ గారి పూరీలను నేను ఇలా మీకు పరిచయం చేస్తున్నాను హోటల్ నిర్వాహకుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఉపాధి నిమిత్తం రాజస్థాన్ నుండి వచ్చిన శంకర్లాల్ గారు ఎంతో కష్టపడి 1978లో రాజస్థాన్ హోటల్ పేరిట ఈ అల్పాహారశాలను ప్రారంభించారు ఆహార పదార్థాల తయారీలో శ్రేష్ఠత గలవారు ఆయన ఈ నేపథ్యంలో నాణ్యమైన రుచికరమైన అల్పాహారాలు ప్రత్యేకమైన పూరీలను గిద్దలూరు వాసులకు అందిస్తూ మంచి గుర్తింపు పొందారు ఎంతలా అంటే గిద్దలూరు మధుర జ్ఞాపకాలలో రాజస్థాన్ హోటల్ ఇక్కడ పూరీ గురించి ప్రస్తావించేంతలా గత 40 ఏళ్లగా ఈ చోటనే హోటల్ను నిర్వహణ చేస్తూ అదే రుచిని అందిస్తున్నారు ఇప్పుడు శంకర్లాల్ గారు రాజస్థాన్లో విశ్రాంతి తీసుకుంటుండగా వారి కుమారులు భరత్ సింగ్ విక్రమ్ సింగ్ గారు నిర్వహణ చేస్తున్నారు ఉన్నత విద్యలను అభ్యసించిన వారు తమ తండ్రి బాటలో పయనిస్తూ తమ హోటల్కు ఉన్న కీర్తిని కొనసాగిస్తున్నారు మీరు ఎప్పుడైనా గిద్దలూరు వెళితే కాలేజీ రోడ్లోని రాజస్థాన్ హోటల్లో పూరీలను రుచి చూడండి మీరు ప్రత్యేక రుచిని వ్యక్తం చేస్తారు అంతిమంగా ఒక్క మాట చెప్పదలిచాను అన్ని పూరీలు వేరు గిద్దలూరు శంకర్లాల్ గారి పూరీలు వేరు అడిగిన వెంటనే మాకు చిత్రీకరణకై అనుమతి ఇచ్చిన శంకర్లాల్ గారి చిన్నబ్బాయి చందన్ సింగ్ గారికి కృతజ్ఞతలు కార్యక్రమం చివరిలో విక్రమ్ సింగ్ గారు మీతో స్ఫూర్తివంతమైన విషయాన్ని పంచుకోదలిచారు గిద్దలూరులో ప్రసిద్ధి చెందినటువంటి పూరిని రుచి చూడబోతున్నాను ఈ పూరి వచ్చేసి గిద్దలూరు పట్టణంలోని ప్రధాన రహదారిలో ఉన్నటువంటి రాజస్థాన్ అల్పాహారశాలలో రాజస్థాన్ హోటల్లో లభిస్తూ ఉంటుంది శంకర్లాల్ గారు సుమారుగా కొన్ని సంవత్సరాల క్రితం ఎన్నో ఏళ్ల క్రితం ఈ యొక్క అల్పాహారశాల రాజస్థాన్ హోటల్ పేరిట ప్రారంభించడం జరిగింది ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఈ హోటల్ వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో శంకర్లాల్ గారి కుమారుడైనటువంటి విక్రమ్ సింగ్ గారు ఉన్నారు ఈ యొక్క హోటల్కి సంబంధించినటువంటి అనేక వివరాలను తెలుసుకుని నా తదుపరి ఇక్కడ ప్రసిద్ధి చెందినటువంటి పూరిని రుచి చూస్తాను బాగున్నారా విక్రమ్ సింగ్ గారు రుచి చూసే ముందుగా ఈ యొక్క హోటల్కి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకుందాం ఎప్పుడు ప్రారంభించారు నాన్నగారు 1978 ఫ్రమ్ రాజస్థాన్ నుంచి వచ్చిన తదుపరి ఉపాధి నిమిత్తం ఇక్కడికి వచ్చారు వెంటనే ప్రారంభించారు ఒక మంచి గుర్తింపు ఉంది మీకు ఇక్కడ ఈ పూరి అంటే నేను కూడా ఒంగోలు నుండి తెలుసుకొని పూరిని ఇక్కడ ప్రసిద్ధి చెంది పూరి చిత్రీకరించిద్దాం మంచి కార్యక్రమాన్ని ఎందుకు ఇంత ప్రసిద్ధి చేకూరింది అంటే మీరేమంటూ ఉంటారు స్పెషల్ కర్రీ చాలామంది కుర్మా గురించి కూర గురించి చెప్తూ ఉన్నారు స్పెషల్ కర్రీ ఆ టేస్ట్ ఒక మంచి గుర్తింపు ఉంది మీకు ఎలా ఉంది ఫీలింగ్ గుడ్ ఎందుకంటే సుదీర్ఘకాలంగా ఎప్పుడో ఎన్నో ఏళ్ల సంవత్సరం నుంచి ఇప్పటి వరకు అదే పందాలు వెళుతూ ఉన్నారు అదే గుర్తింపు అలానే ఉంది ఇక్కడికి వచ్చిన సందర్భంలో పలువురు అడగడం జరిగిన సందర్భంలో మీ గురించి ఇక్కడ పూరి గురించి చెప్పడం సంతోషంగా ఉంది పూరి కూడా చాలా నాణ్యంగా కనిపిస్తూ ఉంది అంటే చాలా చాలా చోట్ల తిన్నాము రుచి చూసాము ఆ చూడడానికి కూడా చాలా నాణ్యంగా ఉంది గోధుమ పిండి అది గోధుమ పిండి అవునవునవును ఇక్కడ చేసేది మైదా పిండి కదా ఎక్కువ శాతం మైదా ఉంటుంది చూసిన సందర్భంలోనే ఒక ఆహారాన్ని దాన్ని ఎలా రుచిగా ఎలా రుచిపరంగా ఎలా ఉంటుందో అర్థమవుతుంది చాలా నాణ్యంగా ఉంది గతంలో ఈ విధమైనటువంటి అంటే మేలిమి బంగారుపు వర్ణంలో ఉంది అచ్చ తెలుగులో చెప్పాలంటే రుచి చూస్తానండి ఇలా తుంచిన సందర్భంలో కూడా లోపల ఉన్నటువంటి చూడండి లోపల చాలా చాలా నాణ్యతతో ఒక గొప్ప వర్ణంలో ఉంది కుర్మా
వీళ్ళ దగ్గర లభించే కుర్మా కూడా అత్యంత రుచికరంగా ఉంటుంది. చాలా చాలా రుచికరంగా ఉంది. నేను చాలా చాలా చోట్ల తిన్నాను గతంలో, అనేక ప్రాంతాలకు వెళ్తూ ఉంటాం. నాకు ఇడ్లీ పూరి అంటే ఇష్టం, కానీ అన్ని చోట్ల కన్నా భిన్నంగా ఉంది. మీ కూర కూడా ప్రత్యేకంగా ఈ యొక్క నాణ్యమైనటువంటి గోధుమ పిండితో తయారు చేసినటువంటి ఈ యొక్క పూరికి అలా జోడించి 40 ఇయర్స్ సేమ్ టేస్ట్, 45 సంవత్సరాల నుంచి ఇదే రుచి సేమ్. చాలా అండి, ఏదో చెప్పాలని చెప్పే ప్రయత్నం మాత్రం కాదు, మనస్ఫూర్తిగా చెప్తూ ఉన్నాను. ఇలాంటి పూరిని, ఇలాంటి కుర్మాను నేను ఎక్కడ కూడా, ఇతర ప్రాంతాలు ఎక్కడ కూడా రుచి చూడలేదు. మీరు ఎప్పుడైనా గిద్దలూరు వస్తే, ప్రధాన రహదారి మెయిన్ రోడ్ అంటారు ఇక్కడ, రాజస్థాన్ హోటల్ అంటే ఎవరికైనా తెలుసు. ఎక్కడ? కాలేజ్ రోడ్, ఇది కాలేజ్ రోడ్, కాలేజ్ రోడ్లో ఉంటుంది. విక్రమ్ సింగ్ గారు ఉంటారు, అలానే భరత్ సింగ్ గారు ఉంటారు. నాణ్యమైనటువంటి మంచి రుచికరమైనటువంటి పూరీలను వారు అందిస్తారు. మీరు గిద్దలూరు వస్తే మాత్రం ఖచ్చితంగా తినాలటువంటి ఆహార పదార్థాల్లో పూరి ఉంటుంది. ధన్యవాదాలు, మంచి కార్యక్రమం చిత్రీకరించుకునే విధంగా మాకు సహకారం అందించారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అలానే చందన్ సింగ్ గారు, మీ సోదరుడు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారిని సంప్రదించడం జరిగింది, వారిని సంప్రదించిన వెంటనే మనకు అవకాశం కల్పించారు. మీరు ఇలానే మంచిగా ఈ విధంగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదండి గిద్దలూరు ప్రసిద్ధి చెందినటువంటి శంకర్లాల్ గారి పూరికి సంబంధించినటువంటి ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రసిద్ధి చెందిన వంటతో మీ ముందుకు వస్తాను. ప్రోత్సాహంగా సబ్స్క్రైబ్ చేయగలరు. నమస్కారం. జ్యాదాతో కుచ్ మే బోల్నా నీ చాతా క్యూకి మే కెమెరా ఆర్ మైక్ కే సామ్నే నర్వస్ హో జాతా హూ. లేకిన్ హాన్, ఏక్ బాత్ మే జరూర్ షేర్ కర్నా చాతా హూ, జో మేరే మమ్మీ పాపా ముజే కేతే రహతే హై, ముజే బోల్తే రహతే హై, ముజే గైడ్ కర్తే రహతే హై, క్యూకి వోహీ సబ్సే బడే మేరే గురు హై. ఆర్ ఉన్ ఉన్కి బాతో సే ముజే मुझ में हिम्मत आ जाती है. तो वही बातें मैं आपके सामने शेयर करना चाहता हूँ कि चाहे आप किसी भी फील्ड में हो, किसी भी बिजनेस में हो, कितना भी छोटा बिजनेस क्यों ना हो आपका, या फिर आप जॉब कर रहे हो, कोई भी फील्ड हो आप, तो उसमें हमेशा अपना बेस्ट देने की कोशिश करें. अपना 100% दें और फुल लगन के साथ आप मेहनत करें तो आपको सक्सेस होने से कोई नहीं रोक सकती. चाहे दुनिया के सब दरवाजे आपके लिए बंद हो जाए, लेकिन अगर आपके पास मेहनत है और आपके पास लगन है तो आपको सक्सेस होने से कोई नहीं रोक सकते. क्योंकि जब मैं यहाँ पे बैठता हूँ अभी, तो जब यहाँ पे कस्टमर आते हैं और होटल के बारे में बोलते हैं, इस गांव के जो लोग हैं वो भी जब मिलते हैं तो बोलते हैं अपने पापा के बारे में और होटल के बारे में, तो मुझे गर्व होता है और मुझे ऐसा लगता है कि मेरे पापा इस बिजनेस के किंग है, इस फील्ड के राजा हैं वो. बस यही कहना चाहता हूँ. और हाँ, एक बात मैं ज़रूर शेयर करना चाहता हूँ, एक बात मैं एक लाइन में बोलना चाहता हूँ कि ज़िंदगी में अपना कमाया हुआ कुछ नहीं है, ये इज्जत भी मेरे पापा की इज्जत है.